అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పెద్ద ఎత్తున, అంటే వీళ్ళు ఈరోజు నిజంగా ఒక జరిగిన విషయం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఏది ఏమైనా సరే దెర్ ఇస్ అ సిస్టమ్. ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లం విత్ ఎనీ స్టూడెంట్, ఒకవేళ ఎవరికైనా డీటైన్ చేసినామంటే దానికి ఒక కారణం ఉంటుంది. మనకి ఏదో విఆర్ రన్నింగ్ అ యూనివర్సిటీ, యూనివర్సిటీలో బయాస్ అని ఉండదు. వీళ్ళ మనోళ్ళు, వీళ్ళ బయటోళ్ళు, వీళ్ళ డీటైన్ చేయాలి, వీళ్ళకి ముందు చేయాలని, వీఆర్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ప్రొఫెసర్స్, వీళ్ళు విద్యా బుద్ధి ఇస్తున్నారు. అంత ఇంతమంది స్టూడెంట్స్ లో డీటైన్ అవ్వడం సహజం. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ దట్ ఎవ్రీవన్, అండ్ ఎస్పెషలీ వెన్ దే హావ్ బీన్ ఫెయిలింగ్ కంటిన్యూస్లీ. వాళ్ళు 5 times వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు, అప్పుడు వాళ్ళకి డీటైన్ చేయాల్సి వచ్చి. ఒకవేళ డీటైన్ చేసినా కూడా వాళ్ళు ఒక్కసారి ఒక రిటర్న్, ఒక రిక్వజిషన్ పెట్టి కానీ, లేకపోతే ఒక పద్ధతి ప్రకారంగా వచ్చి మా బీసీ గారితో మాట్లాడి, లేకపోతే మా సార్ డీన్ గారితో మాట్లాడి, ఇట్లుంది సార్ మాకు ఇంకొక ఏదైనా ఆప్షన్ ఏంటి సార్, వీ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ కెరియర్ అని అంటే అది ఒక పద్ధతి ఉంటుంది. దీనికి ఒక పొలిటికల్ ఎజెండా చేస్తూ, దీనికి ఒక పెద్ద ఎత్తున రౌడిజం చేస్తూ ఇస్ నాట్ అక్సెప్టెడ్. అసలు మీరందరూ ఇప్పుడే గమనించండి, దీనికన్నా ముందు ఎప్పుడు ఇట్లాంటి రౌడిజం మన దాంట్లో జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరగాలి? నేను అడిగేది ఒక ఇన్స్టిట్యూషన్ లో డిపార్ట్మెంట్ లేకపోతే స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ఉంటే, అది కూడా ఒకటి ఇద్దరు కాదు, మనం వీ హ్యావ్ ఓషన్ ఆఫ్ స్టూడెంట్స్, 70,000 students, ఏదో ఒకటి బాధ ఖచ్చితంగా ఉంటుంది. బట్ దీనికి ఒక పాలిటికల్ ఎజెండా చేయకుండా, ఒక రౌడిజం మీద చేయకుండా, పిల్లలు, వేరే పిల్లలు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళు డిటైన్ చేసిన మంది ఎంత, ఒక 22 people ఉన్నా కూడా దేర్ ఆర్ అదర్ స్టూడెంట్స్ హు ఆర్ మెరిటోరియస్. ఇది మొత్తం విద్యా బుద్ధి ఇచ్చే సంస్థ. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ వర్క్ ఓవర్ హియర్. అగ్రికల్చర్ సైన్సెస్ లో మోర్ దెన్ 2,000 people ఆర్ ఆల్రెడీ స్టడింగ్. అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి, ఫ్యాకల్టీ ఉన్నారు, మా సార్ ఉన్నారు, వాళ్ళు చదువుకునే కాదా? అంటే డీటైన్ చేసిన మాత్రంకి మొత్తం యూనివర్సిటీ మనం బేకార్ అయిపోయిందా? అది ఎట్లా? ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ కాలేజెస్ లో టాపర్స్ ఉన్నారు, మన దగ్గర బయట పోయి, మన దగ్గర నుంచి బయట కంట్రీలో మన అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్ కి రీప్రజెంటేషన్ ఉన్నారు. ఎంతో మంది, వందల మంది మన దగ్గర బాగుపడి, అంటే దే ఆల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ గెటింగ్ డిగ్రీస్, దే ఆర్ గోయింగ్ హ్యాపీలీ అవుట్ సైడ్, మంచి వాళ్ళు జాబ్ చేస్తున్నారు, దే ఆర్ ఫీలింగ్ కాన్ఫిడెంట్, వాళ్ళ ఆశలు తీరుతున్నాయి కదా అగ్రికల్చర్ సైన్సెస్ లో. ఇదంతా పాజిటివిటీ నడుస్తున్నప్పుడు ఒక 20 మంది డీటైన్ చేసే కారణం ఏంటి? ఫస్ట్ తెలుసుకోవాలి కారణం ఏంటిది అంటే, 5 సార్లు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయిపోతే విల్ బి దే ఏబుల్ టు బి అ బెటర్ అగ్రికల్చర్? దాని పేపర్స్ ఉన్నాయి, దాని డాక్యుమెంట్స్ ఉన్నాయి, పిలుస్తాం. ఎవరో పేరెంట్స్ కి ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ వచ్చి మాట్లాడాలండి. బట్ ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా. అండ్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద ఫ్యాకల్టీ అండ్ ద మేనేజ్మెంట్. వీళ్ళు ముగ్గురే దీంట్లో మాట్లాడాలి. అన్యాయం ఏం జరగలేదు. అండ్ అన్యాయం ఇట్లాంటి ఎన్నో కాలేజెస్ అట్లా, అంటే ప్రతి ఒక్క కాలేజ్ లో డీటెయిల్ స్టూడెంట్ కి మీరు అక్కడ పోయి ఇట్లాంటి ధర్నా చేయాల్సి వస్తుంది. అది కరెక్టేనా? ఓన్లీ మల్లారెడ్డి యూనివర్సిటీలో మాత్రమే డీటెయిల్ చేసిరా? వేరే యూనివర్సిటీలో అటెండెన్స్ తక్కువ అయినా, ఫెయిల్ అయినా డీటెయిల్ చేయరా? చేస్తారు కదా. అయితే అక్కడ పోయి ధర్నా చేస్తారా? ఇదంతా పాజిటివిటీ నడుస్తున్నప్పుడు ఒక 20 మంది డీటైన్ చేసే కారణం ఏంటి? ఫస్ట్ తెలుసుకోవాలి కారణం ఏంటిది అంటే, 5 సార్లు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయిపోతే విల్ బి దే ఏబుల్ టు బి అ బెటర్ అగ్రికల్చర్? దాని పేపర్స్ ఉన్నాయి, దాని డాక్యుమెంట్స్ ఉన్నాయి, పిలుస్తాం. ఎవరో పేరెంట్స్ కి ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ వచ్చి మాట్లాడాలండి. బట్ ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా. అండ్ దిస్ is the situation between the student and the faculty and the management. Ill muggure dintlo maatladalu anyayam em jarugutledu. And anyayam itlandi enno colleges atla ante pratyeka college lo detail student ki meer akkada poi itlandi dharna cheyalsi vastundi. Adi correct ena?
ఓన్లీ మల్లారెడ్డి యూనివర్సిటీలో మాత్రమే డిటైన్ చేసిరా, వేరే యూనివర్సిటీలో అటెండెన్స్ తక్కువ అయినా ఫెయిల్ అయినా డిటైన్ చేయరా? చేస్తారు కదా, అయితే అక్కడ పోయి ధర్నా చేస్తారా? ప్రతి ఒక్కరు డిగ్రీ సర్టిఫికేట్ చూడండి, ప్రతి ఒక్క డిగ్రీ చూడండి. మీకు ఇప్పుడే లిస్ట్ ఇస్తాను అవుట్ ఆఫ్ 120. ఒక నిమిషం సార్, ఐకార్ ఒక నిమిషం. ఐకార్ అప్రూవల్ కమ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్. ఇట్ ఇస్ నాట్ నౌ, ఇట్ ఇస్ 5 ఇయర్స్. ఒక బ్యాచ్ బయటికి వెళ్తేనే అప్పుడు ఐకార్ అప్రూవల్ వస్తుంది. ముందే వాళ్ళని అడ్మిట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ అంటే మీకు వచ్చిన స్టూడెంట్స్ ఎవరు? డీటెయిల్ స్టూడెంట్స్ మాత్రమే. మీ దగ్గర వచ్చి మాట్లాడే స్టూడెంట్స్ ఎవరు? డీటెయిల్ స్టూడెంట్స్ మాత్రమే. ఇప్పటి వరకు ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్, ఇంతమంది వేల మంది అడ్మిషన్ తీసుకున్నారు, అదేమైనా ఇదా బోగస్ కాదు కదా? వాళ్ళు కూడా మా మీద నమ్మకం తీసుకునే ఇది అడ్మిషన్ తీసుకోరు కదా? ఈ 25 స్టూడెంట్స్ నమ్ముతారా, లేకపోతే ఇంత వేల మంది స్టూడెంట్స్ నమ్ముతారా? రిమైనింగ్ లెఫ్ట్ సార్, డూ నాట్ ఎవరైనా డిటైన్ చేసిన వాళ్ళు కాలేజ్ మంచిగుందని ఇట్లా ఏమంటారు? వాళ్ళ తప్పులు ఎవరు చెప్పరు. వాళ్ళ తప్పులు నేను ఇట్లా ఫైవ్ టైమ్స్ మనకి ఛాన్స్ ఇచ్చారు, కానీ కూడా మేము ఫెయిల్ అయినామని ఎప్పుడు చెప్పరు. వాళ్ళే ఫస్ట్ పాస్ కామని అనండి. డీటెయిల్ అయినా స్టూడెంట్స్ కూడా ఆరోపిస్తారు. వచ్చిర్రు ధర్నా ఎందుకు, మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు, మన ఫ్యాకల్టీతో మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు? అక్కడ వచ్చి మనం అగ్రికల్చర్ కోసము వాళ్ళకి ఇండోర్ ప్లాంటేషన్ అవి ఎంత, వాళ్ళకి హైడ్రోపోనిక్స్ పెడితే దానికి మొత్తం పలగొట్టడం కరెక్టా? మీరే చెప్పండి, మీరందరూ మీడియా మిత్రులు. ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు యూ. మీ పిల్లలే ఇక్కడ ఉన్నారనుకోండి, ఇస్ ఇట్ సేఫ్? మేడం వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్ తో మాట్లాడితే ఈ అగ్రికల్చరల్ గా మమ్మల్ని. మీ కెమెరాస్ ఇక్కడే లైవ్ ఉన్నాయి కదా, మీరే ఒక రౌండ్ కొట్టండి. మా స్టోరీ ఒక నిమిషం సార్, మీరే పోండి, మీరే వీడియో తీసుకోండి, లైవ్ ఉంది కదా, మీరు వెళ్ళండి ఇప్పుడు సార్. ఒక నిమిషం సార్, లెట్ మీ కమ్. అక్కడ ఉండేది మొత్తం హైడ్రోపోనిక్స్, వాళ్ళే పొలగొట్టారు కదా, ఎక్విప్మెంట్స్ అంతా వాళ్ళే పొలగొట్టారు కదా. అంటే దీంతో బాగుపడుతుంది ఇన్స్టిట్యూషన్? ఒక నిమిషం, దీంతో బాగుపడుతుంది ఇన్స్టిట్యూషన్? ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ దట్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఎక్విప్మెంట్స్, మరి వాళ్ళు వచ్చి పొలగొట్టేస్తారు కరెక్టా? నో. రెండోది, మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు, మా దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడే ఉన్నారు, యూ కెన్ వెరిఫై, వీ విల్ గివ్ యూ ద సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇవంతా దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుందండి. ఐ వుడ్ లైక్ టు రీప్రజెంట్ మైసెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ, నాట్ పొలిటికల్ బాడీ. దీనికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆస్క్ దెమ్ టు గో త్రూ రెగ్యులేషన్స్, ఆస్క్ దెమ్ టు కమ్ త్రూ అస్ త్రూ అ ప్రాపర్ రెగ్యులేటరీ బాడీ. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కి ఒక పొలిటికల్ ఎజెండా.